సో మేము ఎగ్జామ్కి టైం అయిపోతున్నట్టు మాకు 2:30కి అపాయింట్మెంట్ ఉంటే కన్షన్గా 2:30కి వచ్చేసాము. సో కేఫ్ బయట కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. నేనైతే ఇలా కేఫ్కి ఇంతమందిని బయట క్యూలో ఉండటం చూడలేదు. సో ఎందుకు దీనికి ఇంత హడావడి అనేది లోపలికి వెళ్ళాక మీకు చూపిస్తాను. సో ఈ కేఫ్ స్పెషాలిటీ ఏంటి అంటే దీని పేరు వచ్చి జూ కేఫ్. సో ఏంటంటే మొత్తం యానిమల్స్ ఉంటాయన్నమాట. ఇట్లా పక్కన నా పక్కన చూస్తున్నారు కదా బర్డ్స్, టూకాన్ బర్డ్ ఇది. అట్లానే చుట్టూతో మొత్తం యానిమల్స్తో కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ మన ఊసరవెల్లి ఆర్ చిన్న టర్టిల్ ఆర్ అండ్ స్నేక్స్ని కూడా ఇస్తున్నారు. ఓకే థ్యాంక్స్. అండ్ ఇప్పుడే మాకు ఒక ర్యాబిట్ ఇచ్చారు. సో ఇట్లా వీటిని మన టేబుల్ దగ్గర పెట్టి వెళ్ళిపోతారనమాట. సో వాటితో పాటు మనము కాఫీ ఆర్ కేక్ ఏమైనా తీసుకోవచ్చు. సో వాళ్ళు ఏం చెప్పారంటే అదేం తినకుండా ఉంటుందని చూసుకోమని చెప్పారు. సో చూడాలి. సో ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఫస్ట్ టైం అనమాట. వాటి ఫీలింగ్ ఏంటో తెలియదు కానీ మాకైతే బాగానే ఉంది పాపం. ఎస్పెషలీ బర్డ్స్ని చూస్తే నాకు లాక్డౌన్ గుర్తొచ్చింది. సో ఇదైతే బాగానే ఉంది మరి. సో మేము ఆర్డర్ చేసినవి అయితే వచ్చేసినాయి. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, మా డ్రింక్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి తెలియట్లేదు. సో నేను ఐస్డ్ కాఫీ, కేక్ అండ్ లెమనేడ్ ఆర్డర్ ఇచ్చాము. ఇది కూడా మాతో పాటే ఉంటుందన్నమాట టేబుల్. అండ్ వాళ్ళు ఏం చెప్పారంటే ర్యాబిట్ ఏమి తినకుండా చూసుకోమన్నారు, అది కష్టంగా ఉంది. అండ్ నాకు ఈ బర్డ్ చాలా ఇష్టము. ఫైనలీ ఇది ఇట్లా చూస్తున్నాను. కలర్డ్ బీక్ అది చాలా ఇష్టం అన్నమాట నాకు ఈ బర్డ్. టూకాన్ దీని పేరు. ఇట్స్ వెరీ నైస్. కాఫీ అయితే సూపర్ ఉంది, ఐస్ కాఫీ. బయట ఎండలు, సో యానిమల్స్ని చేంజ్ చేస్తున్నారు. సో వచ్చి పామ్ని ఇచ్చారు, చిన్న పైథాన్, దాని పేరు కోకోనట్ అంట. మేక్ ష్యూర్ ఇట్ ఈస్ కంఫర్టబుల్ అని చెప్పి వెళ్ళిపోయింది. నెక్ చుట్టూ పెట్టుకుంటే ఇట్స్ మోర్ బెటర్ అనమాట. సో నేనైతే పట్టుకోవట్లేదు. కిరణ్ బాగా మేనేజ్ చేస్తున్నాడు. ఏంటో దాన్ని ఇబ్బంది పట్టుకున్నట్టు అనిపిస్తుంది నాకైతే. అమ్మో అది నోరు తెరిచింది, నువ్వు దూరం తీసుకెళ్దాన్ని. ఇందాక మాకు ఇచ్చిన ర్యాబిట్ పేరు ఎరికా. సో ఇప్పుడు నెక్స్ట్ చేంజ్ ఊసరు వెళ్ళి. సో నా చేయి మీద పెట్టారు, అదైతే చాలా గట్టిగా పట్టుకుంటుంది. కానీ అది కలర్ అయితే మారట్లేదు, చాలా గట్టిగా పట్టుకుంది ఇది అయితే మాత్రం. అండ్ దీని పేరు లియోనార్డ్ అంట. పట్టుకుంటా దీన్ని, పట్టుకోవా. నాకు వీటిని మేనేజ్ చేయాలా లేకపోతే కాఫీ తాగాలో ఆర్ ఏం చేయాలో తెలియట్లేదు. సో కాఫీ తాగాను, కేక్ అయితే అలా ఉండిపోయింది. ఇది కదిలిస్తే పైకి వెళ్తుంది. సో అట్లా కదలకుండా ఉన్నాను అనమాట. నా చెయ్యి కొంచెం కదిలిస్తే పైకి వెళ్తుంది. కిరణ్ ఏమో దీన్ని పట్టుకొని ఉన్నాడు. సో ప్రస్తుతానికి మేనేజ్ చేస్తున్నాను అనమాట లియోనార్డ్ని నేను. ఈ వెనకాల బర్డ్స్ అయితే మంచిగా ఆడుకుంటున్నాయి, బాగుంది అసలు ఇక్కడ. తర్వాత లోపల కూడా చూపిస్తాము, చాలా టేబుల్స్ ఉన్నాయి. అండ్ అంబియన్స్ అయితే చాలా బాగుంది కేఫ్ది. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇట్లాంటిది. అండ్ ఈ కేఫ్కి ఏంటంటే రిజర్వేషన్స్ కావాలన్నమాట, డైరెక్ట్ రాలేము. రిజర్వేషన్ లేకపోతే వాళ్ళు చూస్తున్నాం కదా బయట క్యూ ఉంది.
నెక్స్ట్ గెస్ట్ ఫ్లఫీ. సో ఇదే అన్నమాట మా నెక్స్ట్ గెస్ట్. దీనికి పేపర్లు తింటామంటే ఇష్టమంట, సో టిష్యూస్ అన్నీ తీసేయమని చెప్పారు, సో జాగ్రత్తగా చూడమన్నారు. అది ఏం తినేస్తుంది? ఇది నా దగ్గరికి రావట్లేదు, తలతో తోసేస్తుంది నన్ను పైకి. ఇలా చేయి పట్టుకుందాం అంటే కూడా ఇది చేస్తుంది. సో దాన్ని మా నాన్న దాన్ని వదిలేస్తున్నాను నేను. ఇది ఇందా నుంచి అటు ఇటు తిప్పుతుంది ఫేస్, ఆడుతుంది కూడా దాని ఇష్టం వచ్చినప్పుడు. Claudia, she's a great choice. Please make sure she doesn't walk off of the table. Yeah. But it's going to be an easy catch. And can we hold it like yes, this? Yes, you can. Yeah? Yes. Okay. So next to Marco Greek. టర్టిల్ ఆర్ టార్టాయిస్ ఏమంటారు వచ్చింది. సో దీని పేరు క్లాడియా అంట. పాపం దీనికి ప్లేస్ లేదు. ఓ వావ్, భలే ఉంది అసలు. మేబీ కింద వదిలేస్తాను, ఐ థింక్. యా, భలే ఉంది అసలు. దాన్ని ఫస్ట్ టైమ్ నేనైతే వీటిని ఇలా పట్టుకోవటం బాగుంది. ఆ లోపల ఇంకొక బర్డ్ ఏదో ఉంది, దాని నుంచి అరుస్తుంది. కొన్ని ఏమో ఇట్లా లోపల డిస్ప్లేలోనే ఉంచారు, ఎవరికి ఇయ్యలేదు. సో ఇట్లాంటి పెద్దవన్నీ లోపలే ఉంటాయి, మనకి ఇయ్యరు ఇట్లా డిస్ప్లేలో చూడటమే. అండ్ ఇట్లాంటిది చిన్నది ఉంది ఎల్లో, అది మేము తీసుకోలేదు ఎందుకంటే కొంచెం అగ్రెసివ్ ఉంది, హ్యాండిల్ చేయడం కష్టమని. ఇందాక చెప్పింది ఇదే, తీసుకోలేదు అగ్రెసివ్గా ఉందని. ఇక్కడ ఇక్కడ పిల్లలు అయితే హాయిగా పడుకుని ఉన్నాయి. అండ్ ఒక్కొక్కటి అయితే బలి వింతగా ఉన్నాయి, ఒక్కొక్కటి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి అయితే పడుకునే ఉంటున్నాయి మరి. ఈ పిల్లి చాలా డిఫరెంట్గా ఉంది, వైట్ పైన బ్లాక్ ఉంది చూసా, దాని ఫేస్ చాలా డిఫరెంట్ ఉంది. ఇది మా యూనీక్ ఎక్స్పీరియన్స్ ఈ జూ కేఫ్లో. ఎప్పుడు ఎక్కడా వినలేదు ప్రపంచంలో, ఇదే ఫస్ట్ టైం మాకు. చాలా బాగుండింది. 1.5 hours ఉంటుంది లోపల రిజర్వేషన్ తీసుకున్నాక కూడా. సో మీకు ఎవరికైనా ఇట్లాంటి కేఫ్స్ వెళ్ళుంటే కామెంట్ చేయండి, అలానే నచ్చితే కనుక లైక్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.